हाय अंडी, वेलकम टू माय चैनल। ईरोजु नेयी तयारी विधानं चूपिस्तुन्नानु। दीनि कोसम 20 डेस वरकु पक्कन पेट्टुकुन्न मिगडनु तीसुकोवाली। पाल नुंडि मनं तीस्तां कदा आ मिगड, दांट्लो ओक स्पून पेरुगु कलुपुकोनि ओक 5-6 अवर्स पक्कन पेट्टुकोंडि। अलागे आ तर्वात ई मिगडनि ओक पेद्द बौल लोकि शिफ्ट चेसुकोंडि। शिफ्ट चेसिन मिगडनि नेनैते हैंड ब्लेंडर तो चेस्तुन्नानु। हैंड ब्लेंडर अंदुबाटुलो लेनि वाळ्ळु మిక్సీలో కూడా వేసుకోవచ్చు। మిక్సీలో వేస్తే ఒక 5 మినిట్స్ లో వెన్నె రెడీ అయిపోతుంది। చూసారు కదా, ఇలా చేయాలి। హ్యాండ్ బ్లెండర్ తో అయితే వెన్నె రెడీ అయ్యిందండి। ఇది వాటర్ వేసుకొని కడగాలి। కడిగి తీసిన వెన్నని మనం ఇప్పుడు కరిగించుకుందాం। నెయ్యి తయారీలో 2-3 నిమిషాల కోసారి కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా। ఇలా కరుగుతుంది, ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే ఎంతో ఈజీగా చేయగలుగుతారు। ఇలా కలుపుతూనే ఉండండి, అడుగంటకుండా ఉండాలి। దీనికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి। చూసారు కదా, పైన ఏదో విరిగిపోయినట్లుగా తేలినట్లుగా అనిపిస్తుంది కదా, అలాగానే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు। నెయ్యి తయారీలో అలాగే అవుతుంది। కొద్దిసేపు మరిగిన తర్వాత అడుగున గోల్డెన్ కలర్ లోకి వస్తుంది। అది మనకి పైన తేలింది, గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి। లాస్ట్ లో కొంచెం చక్కెరను వేయండి। ఇది నెయ్యి స్మెల్ పోకుండా ఉండడానికి, ఫ్రెష్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది। మీకు కరివేపాకు అందుబాటులో ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఫ్రెష్ గా ఉంటుంది చాలా రోజుల వరకు। చూసారు కదా, గోల్డెన్ కలర్ లో అడుగుకు వెళ్ళిపోయింది। ఇప్పుడు నెయ్యి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి। స్టవ్ ఆఫ్ చేసేసుకో, కలారిన తర్వాత వడకట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నెయ్యి రెడీ అయిపోతుంది। నెయ్యిలో మిగిలిపోయిన ఈ వేస్ట్ పడేయద్దు, దాంతో కలకంద్ రెడీ చేసుకోవచ్చు। ఇది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।